ஸ்ரீலக்ஷ்மீவல்லபாரம்பாம் மிக்கனோமணிமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குருபரம்பராம் ஸ்ரீவெங்கடாத்ரிநிலகமலாகாமகப்புமானபங்கரிபூதிஸ்தே தரங்கயுதமங்கலம் அஸ்மத்பரமகுருப்யோ நமஹ. மேஷராசி வாரிக்கு ஈ நெலலோ உள்ளட்டு கிரகஸ்திதி அனுசரிஞ்சி ஆலோசிச்சினட்லைதே చేపట్టినటువంటి సమస్త కార్యాల్లో చక్కటి విజయం లభిస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వివాదములు ఉంటాయి. అష్టమ బృహస్పతి సంచారం వలన ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మీకు తెలియకుండానే విపరీతమైనటువంటి ఉద్వేగము ఉద్విగ్నము కోపానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. బంధువులతో కలయిక గౌరవ మర్యాదలు పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. తాము పనిచేస్తూ ఉన్నటువంటి రంగాలలో వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్వయం వృత్తిలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నవారండి అయినప్పటికీ కూడా కొద్దిగా చిక్కులు ఉన్నటువంటి స్థానం నుంచి స్థాన చలనము లేదా స్థానభ్రంశము. అట్లాగే కొన్ని వస్తువులు మీకు ఇంట్లో అవసరమైనటువంటి కొన్ని వస్తువులు ఈ సంవత్సరం ఈ మాసంలో ఇష్ట వస్తువులు అవన్నీ కూడా సేకరించడం ఇవన్నీ జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి గమ్యానికి చేరడానికి విపరీతమైనటువంటి శ్రమ ద్వారా మాత్రమే చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏదో పని అనుకున్నారు, అది చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఊరికే వచ్చిన అప్లికేషన్ పెట్టేసి అది అయిపోతుందని అనుకోకండి. దాని వెంట పడాలి. దాని వెంట పడి తీవ్రమైనటువంటి పట్టుదలతో సాధన చేస్తేనే ఈ మాసంలో ఆ పని పూర్తి చేస్తారు. మీ యొక్క గ్రహస్థితి వలన ప్రయాణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా చివరిలో దానివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ వ్యాపారంలో ఉన్నవారైనప్పటికీ కూడా మంచి రాబడి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల కొంత అవమానాలు పాలు కావాల్సి వస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో ధన వ్యయం ఉంటుంది. మరియు మీ యొక్క వాక్ ద్వారా ఇతరులకు మానసిక వేదన కలిగించే అవకాశం ఉంది. మీ రాశికి ద్వితీయంలో కుజ సంచారము, అష్టమంలో బృహస్పతి ఉండి కుజుడి పైన బృహస్పతి యొక్క దృష్టి వలన మీకు కొద్దిగా ప్రస్తుతము ఈ మాసంలో 15వ తారీఖు వరకు కూడా సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శారీరకపరమైనటువంటి శారీరం ఉష్ణోగ్రత అంటే వేడిమి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అట్లాగే భాగ్యస్థితిలో ఉన్నటువంటి కేతువు, తృతీయ స్థితిలో ఉన్నటువంటి రాహు సంచారం వలన వ్యవహారాలు అయితే విజయవంతం అవుతాయి. అట్లాగే ఈ ద్వాదశ స్థానంలో బుధ శుక్ర సంచారం వలన మంచి సమయానికి మంచి భోజనము నిద్ర ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ మాసంలో మీకు ఏర్పడతాయి. పుణ్యకార్యాలకు ఆధ్యాత్మిక సంబంధం విషయాలకు ధనాన్ని వ్యయించేస్తారు. పుణ్యకార్యాలంటే ఏదో అర్చన చేయడమో, హోమం చేయడమో, వ్రతం చేయడమో, అభిషేకం చేయడమో, లేకపోతే పుణ్యక్షేత్రాలు వెళ్ళడమో, తీర్థ స్నానాలు చేయడమో, ఇలాంటి వాటికి దగ్గరికి వెళ్ళి దాని ద్వారా కొంత ధనాన్ని ఈ మాసంలో మీరు ఖర్చు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తాము కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం ఉంటుంది. ఏదైతే విద్యార్థులు ఎదురు చూస్తున్నారో అది అవుతుంది. అట్లాగే పరీక్షలు రాసినటువంటి వారికి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు విద్యార్థులు. ఈ రాశి వారికి అనుకోకుండా కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కొంత మంచి జరిగేటువంటి అవకాశం ఉంది, కొంత చెడు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బృహస్పతి కుజుడు సమసప్తక స్థితి వలన కొంత మానసిక ఆందోళన ఉంటుంది. అయితే ఈ రాశివారు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఉదయం సమయంలో ఈ మాసం అంతా కూడా 108 సార్లు తామర పూసలతో జపించటం వలన ఉన్నత ఫలితాలు పొందుతారు. ఈ రాశివారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అని చెప్పంటే తులసి మాల తీసుకొని మాలతో తులసి మాల కానీ తామర పూస మాల కానీ ఓం నమో నారాయణ, దీన్ని నారాయణ అష్టాక్షరి మంత్రం అని చెప్పేసి అంటారు. ఈ మంత్రాన్ని జపించటం వలన మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక మంత్రాన్ని జపించేటప్పుడు దానికి కావలసినటువంటి ఎట్లా చేయించాలి, ఎట్లా జపించాలి అనేటువంటి నియమ నిబంధనలు తెలుసుకొని చేసుకోవడం ద్వారా ఫలితాలు అద్భుతంగా సాధించవచ్చు. అంటే ఒక మాల తీసుకున్నట్లయితే ఆ మాల ప్రతి మాలకి కూడా చివరిలో మేరు పూస అని ఒకటి ఉంటుంది. 108 పూసలు మధ్యలో ఒక పూస ఉంటుంది. ఆ పూస దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పూసను మళ్ళీ వెనక్కి తిప్పాలి. వెనక్కి తిప్పి మళ్ళా జపం చేస్తూ ఉండాలి. ఈ 2 వేళ్ల మధ్యలో మాత్రమే మాల ఉండాలి. ఈ 2 వేళ్ల మధ్యలో అందరూ ఇట్లా చేస్తూ ఉంటారు, ఇట్లా ఇది చేయకూడదు. ఈ 3 వేళ్లతో మాత్రమే జపం చేయాలి. జపం చేసేటప్పుడు కింద కూర్చొని చేయాలి.
కింద కూర్చోడానికి వీలు కానటువంటి వారు ఇబ్బంది కలిగేటువంటి వారు కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. అంతేకాని మంచాల మీద, సోఫా సెట్ల మీద అట్లాంటి ప్రదేశాల్లో కూర్చొని చేయకూడదు. ఈ చేసేటప్పుడు కింద సాధ్యమైనంత వరకు తెల్లటి ఆసనం వేసుకోవాలి. తెల్లటి ఆసనం అంటే తెల్ల వస్త్రం వేసుకోవచ్చు, లేదా దర్భాసనం వేసుకోవచ్చు, లేదా దర్భాసన పైన తెల్లటి వస్త్రం వేసుకోవచ్చు. ఇలాంటి వేసుకొని చేయాలి. ఈ జపం చేసేటప్పుడు ఈ మాల అనేటువంటిది ఎవరికీ కనపడకుండా లోపల వస్త్రం లోపల ఇలా దాచిపెట్టేసుకొని చేయాలి. బయటికి కనిపిస్తే దాని ఫలితం తక్కువగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జపాన్ని చేసినంతసేపు కూడా నియమనిష్టలతోటి జాగ్రత్తగా చేయాలి. ఈ జపమాలని లోపలికి మాత్రమే అనుకుంటుండాలి, బయటకు అనకూడదు. బయటకు అన్నారంటే ఫలితం బయటకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా జపము చేయవలసినటువంటి నియమ నిబంధనలు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా ఇంతవరకు ఈ నియమ నిబంధనల ప్రకారం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నారాయణ అష్టాక్షరి మంత్రం అంటారు. ఈ మంత్రంతో నిత్యం కూడా మినిమం ఒక 108 సార్లు ఈ మంత్రం జపం చేసుకొని, ఆ తర్వాత మీ ఇంట్లో కావచ్చు లేకపోతే దేవాలయంలో కావచ్చు, తులసి దళములు